జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మనం మేము నలిగిపోతున్నాం అంటే. నాకు గనక 2019లో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాను, 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించిందంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉంది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటునా గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి ముందుకెళ్ళకూడదు పుత్తనంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావంట? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మనందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం. మనం పోయిన ఎన్నికల్లో అది 6% ఓటు. అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు. అలాంటి వ్యక్తులు బోల్డంతమంది ఉన్నారు ఇక్కడ. కన్విన్స్ చేయలేము, ఒక 100,000 మందిని కల్పించి కన్విన్స్ చేయలేము. మీరు నాకు ఓటు వేయండి అని ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు సరైంది, ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి. కన్విన్సింగ్ ఎబిలిటీ, డిబేట్ ఎబిలిటీ, నెగోషియేటింగ్ ఎబిలిటీ. నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, అన్నీ భరి దేనికి భరిస్తాం? ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి. ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం, అవన్నీ మారాలి. ఇవన్నీ మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు.